ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది 12వ తేదీన. బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనేది ఒకటి, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజ్ చేసుకున్న ఆయనకే దాదాపు 70,000 కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు పెట్టేశారనేది. కానీ ఇప్పుడు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, సంక్షేమానికి ఎంత కేటాయించబోతున్నారు అనేది ఒకటి, అలాగే ఈసారి సమావేశాలకైనా జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆయన వచ్చారు, ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో వెళ్ళిపోయారు తప్ప తర్వాత మళ్ళీ హాజరు కాలేదు సమావేశాలకి అనేది. మిగిలిన 10 మంది వస్తారా, ఈయన వస్తారా, ఆయన రాకపోతే వీళ్ళకు కూడా రారా, ఒక రకంగా ఆయన అసెంబ్లీకి వస్తారా లేదా అనేది ఒక సవాలు జగన్మోహన్ రెడ్డికి. రెండోది బడ్జెట్ విషయంలో ఈ సంక్షేమానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సూపర్ సిక్స్ సంబంధించి, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొక సవాల్గా మారబోతున్నాయా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా సార్, ముఖం చాటేస్తారు ఈ సరైన? చూడాలి, మామూలుగా అయితే ఆయన కోర్టులో వేసి ఉన్నాడా, కోర్టులో ఏం తేలలేదు కాబట్టి రాకుండా ఆగిపోతాడేమో. ఒకవేళ ఆయన రాకుండా ఆగితే కనీసం పార్టీ వాళ్ళనైనా పంపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అబ్సెంట్ అయితే కనుక అహంకారంతో కాదు అభిజాత్యం అవుతుంది, అది చారిత్రక తప్పిదం అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలుపుకోలేనట్టు అవుతుంది. ఎందుకంటే సీట్లు ఎన్ని అన్నది పక్కన పెడితే 40% ఓట్లు వేశారు ప్రజలు. 140 మంది ఓట్లు వేసిన తర్వాత కూడా నువ్వు లేదు నేను కూర్చుంటాను, నేను నన్ను రాజరేఖకంలాగా తీసుకొచ్చి కూర్చోబెడితే ఒప్పుకుంటాను, లేకపోతే కుదరదంటే ఎట్టగా. కాబట్టి లేదా కనీసం నీ కోర్టులో తేలేదాకా నువ్వు ఆగాలనుకుంటే నీ పార్టీ వాళ్ళన్నా పంపించాలి, మాట్లాడించాలి కదా. అది వదిలేస్తే ఎలాగా, ఖచ్చితంగా అది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య సదృశ్యం దాంట్లో. కానీ ఒకటి సార్, ఈ సెషన్స్ చూస్తున్నప్పుడు జనరల్గా గత సెషన్స్ అవి చూసినప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కానీ, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ లేనప్పుడు మొన్నటి వరకు కూడా టీడీపీ చాలాసార్లు వెళ్ళిపోవడమో లేదంటే వీళ్ళు సస్పెండ్ చేయడమో తర్వాత యథావిధిగా వీళ్ళ సభ కొనసాగించడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అంటే జగన్ సానుభూతి పరులు కానీ వైసీపీ వాళ్ళు కానీ సమర్థించుకోవడం వాళ్ళు చెప్పుకునే మాట ఇది. ఇంకా అలాంటప్పుడు ఇదే పరిస్థితి జగన్కే వస్తుంది, ఇంకా అలాంటప్పుడు సభకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేది, అప్పుడు ప్రతిపక్షం పాత్ర ఏంటి, ఎలా చూడాలి? అప్పుడు రాజీనామా చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది, అప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా. పాయింట్ ఏంటి, బేసిక్గా అవతలోడు మాట్లాడలేదు, అది ప్రజలు చూస్తారు. ఏ సెషన్స్లోనూ సజావుగా లేరు కదా సార్ గతంలో కూడా టీడీపీ టీము. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మొదటి రోజుకి వెళ్ళిపోయేవారు కదా. మీకు బేసిక్గా ఏంటంటే మొదట్లో చక్క డిబేట్ నడిచింది, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే జగన్ వచ్చిన తర్వాత చర్చ నడిచేది. జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా వేసి విమర్శించేవాడు, చంద్రబాబు నాయుడు అక్కడే కూర్చుని వినేవాడుగా, విని ఆన్సర్ చేసేవాడుగా ఆయన మాట్లాడటం నాకు బాగా గుర్తు. ఫస్ట్ సెషన్స్లో జగన్ మాట్లాడతాడు, చంద్రబాబు మాట్లాడతారు, మళ్ళీ జగన్ మాట్లాడతాడు, మళ్ళీ చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత అట్లా క్యాన్సిల్ సభ క్లోజ్ అయ్యేది ఆ చర్చ. అప్పుడు జగన్ అక్కడ అతనితో డైరెక్ట్గా అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో ఓపెన్గా చెప్పేశాడు, మీరు ఇట్లాగా అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు, ఓసారి ప్రభుత్వం చెప్తుంది, దానికి అవతలలో కౌంటర్ వేశారు, ఆన్సర్ చెప్పారు, దానికి మళ్ళీ మేము చెప్పాము అక్కడితో క్లోజ్ చేయాలి కదా, మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు అనేసి. అప్పటి నుంచి ఇక అప్పటిదాకా జగన్ కోరుకున్నది పారదర్శకం అనేటటువంటి ఉద్దేశంతో స్వేచ్ఛిస్తా వచ్చినటువంటి తమ్మినేని సీతారాము ఆపేశారు అప్పటి నుంచి. అప్పటి నుంచి ఒక ట్రిప్ అయితే ఛాయిస్ వస్తూనే వచ్చింది, అంటే అధికార పక్షం మాట్లాడాక ప్రతిపక్షంగా చంద్రబాబు మాట్లాడేవాడు, మాట్లాడిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ జగన్ చెప్పాక అక్కడితో క్లోజ్ అయిపోయేది. అప్పుడు వీళ్ళు కాసేపు అరవటం, నినాదాలు చేయటం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి బిగిన్ అయిపోయాక నడిచేది, మొదట్లో బాగానే నడిచింది. తర్వాత ఇక బాబు గారికి విరక్తి పుట్టాక అటెండ్ కాకూడదు అనుకుని అప్పటికి ఈ అంశం దొరికింది, ఏదైతే ఏది వాళ్ళ మిస్సెస్ అన్నారు అన్నటువంటి ఆ అంశం. తర్వాత ఆయన రాకూడదు అనుకున్నారు, ఇక సభకి వెళ్ళదలుచుకోలేదు 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల పాటు అనుకుంటా దగ్గర దగ్గర కదా, సభ సాయంతో వదిలేసేసారు ఆయన. ఆ తర్వాత అప్పుడు మొదట్లో వీళ్ళు కూడా రాలా, ఇప్పుడు వైసీపీ వాళ్ళ టైప్లోనే. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పట్లో మనం డిబేట్ చేసాం, నేను కూడా అది ప్రస్తావించాను, మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు, సభకు అటెండ్ అవ్వాలా, మాట్లాడాలా, పోనీ చంద్రబాబు గారు ఆ శపథం చేశారంటే నా మిగతా నాయకులు ఏమయ్యారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు వదిలేస్తున్నారు అన్నటువంటి. తర్వాత వీళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు, అటెండ్ అయ్యి వీళ్ళు ఒకటి రెండు ఇట్లంటే వీళ్ళకి కావాల్సిన పాయింట్ వరకు మాట్లాడేసి
వచ్చేసేవాళ్ళు. తర్వాత కాలంలో తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ ఏమైపోయిందంటే వెళ్ళడం, మొదటి రోజు కాసేపు గొడవ చేయడం, వెళ్ళిపోవడం, లేదా తర్వాత రోజు కూడా కాసేపు పొద్దున్నే వచ్చి ఒక అరగంట సేపు ఏదో ఒక వాయిదా తీర్మానం ఇవ్వడం, దానికోసం గొడవ చేయడం, వెళ్ళిపోవడం, బయట అంటే మీడియా పబ్లిసిటీ కోసం మాత్రమే చేసుకొచ్చారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అన్నది లేదు. అది ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడమా లేదా అంటే, ఇప్పుడు జగన్ని వెళ్ళాడు, వైసీపీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది జనానికి ఎట్లా తెలుసుది వాళ్ళు ఎవరులే అని ఎందుకంటావు నువ్వు? నువ్వు చెయ్యి, ట్రై చెయ్యి, అయినా కూడా ఇవ్వలేదు. అప్పుడు కదా నువ్వు బయటకు వచ్చి ఇదిగో ఇవ్వలేదని చెప్తే కదా నీకు సింపతి, ఆడెవ్వలే అందుకని నేను వెళ్ళట్లేదులే మావాడు వెళ్ళట్లేదులే అనుకుంటే అది ఎవడో మూర్ఖప కార్యకర్త సంతోషపడతాడు, కానీ మిగతా కార్యకర్త కూడా చిరాకే ఎలాగొండా ఇవ్వలేదంటే ఎట్టన్నా అన్న రేపు పొద్దున అనుకుంటాడు అతను. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల, వెళ్ళి. కానీ ఒకటి సార్, రాజకీయాల్లో ప్రధానంగా జగన్ గారి విషయం వచ్చేసరికి ఈగోలు లేదంటే అహంభావం లేదంటే అహంకారం ఈ పదాలు ఎక్కువగా కనబడతాయి. ఎందుకంటే మొన్న కూడా ఈయన స్పీకర్ గా ఉన్న అయ్యన్ పాత్ర కూడా ఒకసారి నువ్వు రా నేను వస్తే చూడాలని ఉంది కానీ ఆయన కానీ లేదంటే అంత కానీ వీళ్ళందరం మాట్లాడడం, రేపు పొద్దున్న వెళ్ళకపోతే అదే నిజమవుతుందా? రాజకీయాల్లో అవన్నీ అవసరమా? ఇదివరకు చంద్రబాబు గారు రానప్పుడు కూడా అట్లాగే వీళ్ళు వెటకారం చేయలేదా? మూడేళ్ల పాటు ఎటకారం చేస్తేనే వచ్చారుగా, బాబు పారిపోయాడు బాబు పారిపోయాడని. అంటే ఆయన ఏదో ఒక శబ్దం చేసి ఆగిపోయారు అనుకోండి, అదే ఇప్పుడు ఈయన కూడా అదే అంటాడు, రానంటున్నాడు కదా. కాబట్టి ఇది శపథమే బేసిక్ గా, అంతే కదా, అది వ్యక్తిగత శపథం అంతే బేసిక్ గా. అయితే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలా? ఇవ్వరు. కోర్టు చెబితే కూడా ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కోర్టు చెప్పేదాకా నువ్వు అటెండ్ అవ్వాలా? అవును. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వలేదనుకోండి, అప్పుడు బాయ్కాట్ చెయ్యి. ఓ లెక్క ఉంది, ఈలోపు వెళ్ళినప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి తెలుస్తుంది కదా పబ్లిక్కి, ఇప్పుడు ఇతను ఫ్రంట్ సీట్ ఇవ్వలేదు, దాని పబ్లిక్ అర్థమవుతుందిగా అవమానిస్తున్నారని, బ్యాక్ సీట్ కూర్చోబెట్టారు. రైట్, అక్కడే కూర్చో నువ్వు. నిన్న ఎవరు, రిషీస్ అవునక్ మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి, తను ప్రతిపక్ష నాయకుడి పాత్ర వద్దని రాజీనామా చేశాడు. చేసి అతను అన్నాడు, నేనేమి అంటే అతను ప్రచారం ఏం జరిగిందంటే అమెరికా వెళ్ళిపోతాడు తన వ్యాపారాలతో అని. నో నో, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను, ఒక ఎంపీగా నా నియోజకవర్గ ఎంపీగా నేను వెనకాల కూర్చుంటానని చెప్పాడు. అది డెమోక్రసీ. నిన్ను నీ పులివెందులోళ్ళు ఎన్నుకుంది ఎందుకు? రాష్ట్ర ప్రజలు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలా? కానీ పులివెందులోళ్ళు నిన్ను ఎమ్మెల్యేగానే కదా ఎన్నుకుంది. రైట్, అవమానిస్తున్నారు. అవమానం ఏంటో జనం చూడని, అవమానిస్తారేమో అని వెళ్ళకపోవడం ఏంది. నీకు జరిగే అవమానం ప్రజలు చూడాలి అంతే కదా. నీకు ఇదివరకటి రోజుల్లో రెండు వేల 2014-19 మధ్యలో ఇతను సభను బాయ్కట్ చేసి వెళ్ళాడు పాదయాత్ర. ఆ వెళ్లే ముందు అతన్ని మాట్లాడినివ్వండి, ప్రజలు చూశారు, ప్రజలు చూడబట్టినే కదా అతనికి ఓట్లేసింది. కాబట్టి ఇక్కడ వెళ్ళాలా? వెళ్ళి అటెండ్ అయ్యి మాట్లాడి ప్రతి అంశం మీదనే ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తుంటారు. నీ దగ్గర ఫిగర్స్తో సహా మాట్లాడతావు కదా, మాట్లాడు ఆ ఫిగర్స్ తీసుకొచ్చి, తెలుసుంది కదా. కానీ అంత అవకాశం ఇస్తారు ఎవరనేది ఒక భయపడుతున్నారు, అది చూడాలి కదా. అదే అదే, అవును, తినబోతు రుచి ఎందుకు సార్? మొదటి బడ్జెట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక పక్క భారీగా సంక్షేమం, మరో పక్క జీతభత్యాలు ఖర్చులు, ఇవన్నీ 3 లక్షల కోట్లు ఎంత ఉండబోతుంది బడ్జెట్ అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒక సవాల్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి ఈ బడ్జెట్, లేదా చాలా సింపుల్ గా ఆయన అనుభవం ఉంది కాబట్టి అన్ని లెక్కలు వేసుకుని కరెక్ట్గా ప్రవేశపెడతారు, ఎలా చూడాలి, ఎలా ఉండబోతుంది బడ్జెట్? ఈ అదంతా బడ్జెట్ అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి. ఎవడదో అడిగి మాట్లాడుకుంటాడు, ఏమి ఉండదు. ఇప్పుడు అందులో 3 లక్షల కోట్లు సీన్ లేదు. 6 నెలలకి 3 లక్షల కోట్లు పెట్టాలంటే మహారాష్ట్ర బడ్జెట్తో పోల్చుకోవాలి మనం. 2 లక్షల కోట్ల వరకు ఉండొచ్చును. వాస్తవం అయితే కనుక సగం 3 వంతులు అయిపోయింది కదా, ఇంకేముందని ఇది. అంటే ఇక్కడ లాజిక్ అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, గతంలో సంక్షేమానికి 70,000 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు, ఇప్పుడు వీళ్ళు మొత్తం కంప్లీట్గా సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దగ్గర 120,000 కోట్లు కానీ 150,000 కోట్లు కానీ దానికి అయిపోతుంది, మిగిలిన అన్ని చూసుకుంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే కానీ రాష్ట్రం నడవదు అనేది ఒక లెక్క. అయ్యి కాదు, సింపుల్ ఏంటంటే రేపటి బడ్జెట్ తర్వాత సూపర్ సిక్స్లో ఏది అమలు అవుతాయి ఏది అమలు కాదనేది తెలిసిపోతుంది, సింపుల్. దాని మీద కూడా ఏమైనా ఇస్తారా క్లారిటీ సభలో?
ఇవ్వక్కర్లేదు, సభలో చెప్పక్కర్లా. అందులో బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో దాంట్లో ఏ పథకానికి కేటాయింపు జరిగిందంటే అవే ఉన్నట్టు, జరగనివి లేనట్టు ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా జనం ముందు దోషిగా నిలబడతారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల ఆరిటికి డబ్బులు కేటాయించాలి వీళ్ళు. అంటే ఈ బడ్జెట్ లోనే కేటాయించేస్తారా? నెక్స్ట్ కేటాయించి తీరాలి కదా. నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమంటున్నావు, మొదట 2 నెలలు కాదు 7 నెలలు ఇచ్చాడు అంటున్నావు. ఎస్, 7 నెలలు నవరత్నాలు 9 పథకాలు ఇచ్చాడు. 3 నెలలకు ఒకటి వేసుకో ఇచ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళు 5 నెలల్లో ఒకటే అమలు చేస్తుంది గ్యాస్. సరే, ఇంకా 7 నెలలు ఉంది అంటున్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏంది, ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, 5 నెలలు ఉంది. నీకైతే ఈ ఎలక్షన్తో, అప్పుడు కూడా అంతే కదా, జూన్లోనే కదా ఎలక్షన్ జరిగింది. జూన్లో జరిగిన తర్వాతనే కదా ఆ 10 నెలల్లోనే కదా ఇచ్చింది అతను. జూన్ తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, 9 నెలల్లో ఇచ్చాడు అతను. అన్ని పథకాల లైన్లోకి తెచ్చేశాడు. మొదటి 9 నెలల్లోనే అన్ని సంక్షేమ పథకాలు ఆచరణలోకి తెచ్చేశాడు కదా. అది కంటిన్యూ చేసుకొచ్చాడు ప్రతి ఏడాది. ఇప్పుడు వీళ్ళకేంటి, 5 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలలే ఉంది. ఈ 4 నెలల్లో ఈ సూపర్ సిక్స్ అమల్లో పెడతారు లేదా? పెట్టట్లేదు అంటే మాట తప్పినట్టు. ఎందుకని, నువ్వు ఫస్ట్ ఏడాది నుంచి అమలు చేస్తానన్నావు కదా, అది అమలు చేస్తారా లేదా అన్నటువంటిది బడ్జెట్లో తేలిపోతుంది. అమలు చేయలేదు అనుకోండి, ఈ బడ్జెట్లో ఓన్లీ ఏదో ఒకటే పెట్టారు, ఈ గ్యాస్ సిలిండర్లే పెట్టారు, అది పెద్ద లెక్కలోకి రాదు కదా. బేసిక్గా ఫస్ట్ ఏడాది నుంచి డబ్బులు వేసాడు, అమ్మ ఒడి కానీ, విద్యాదీవిని కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, మహిళలకి ఇస్తానన్న 15,000 రూపాయలు కానీ, 18,000 ఏదో ఇచ్చేవాడు కదా డ్వాక్రా కాకుండా, చేయూతాను ఏదో పేరుతో, అవన్నీ మొదటి ఏడాది నుంచినే వేసాడు కదా అతను డబ్బులు. అప్పుడు మొదటి ఏడాది అతనే వీళ్ళు ఇవ్వనట్టే కదా కంప్లీట్. ఈ బడ్జెట్లో పెడితేనే ఇచ్చినట్టు అంతే కదా. కాబట్టి ఏ పథకాలని అమలు చేయబోతున్నారు, ఏ పథకాలు అమలు చేయట్లేదో తెలిసిపోతుంది ఇప్పుడు రేపు బడ్జెట్లో. అవును, ఆ కేటాయింపులకి దీనికి ఏం సంబంధం ఉండదా సార్? ఏ కేటాయింపులకి? బడ్జెట్లో కేటాయిస్తేనే సంక్షేమ పథకాలు. బడ్జెట్తో కేటాయించకపోతే లేదు. అంటే అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరు ఎదురు చూస్తున్నది 18 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలకి 1500 ఏదైతే ఉందో అది ఒక భారీ కేటాయింపు, భారీ బడ్జెట్. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా 18 ఏళ్ళని. అలాగే బీసీ వీళ్ళకి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ అనేది. ఈ రెండు కీలక హామీలు, అలాగే నిరుద్యోగ వృత్తి, ఇవి మెయిన్. ఇవి రోడ్ ఎక్కాలంటే, ఇవి పట్టెక్కాలి, పట్టాలు ఎక్కాలంటే చాలా ఉండాలి అనేది బడ్జెట్ లో కేటాయింపులు జరగాలి. మీరు చెప్పిన ఈ రెండింటితో పాటుగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతులకు 20,000 రూపాయలు అది ఏడాది ఇవ్వలేదు ఇంతవరకు. అదేదో మార్చిలో ఇస్తామన్నారంటే, మార్చి అంటే నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఇంకా. ఈ రెండు అంటే అమ్మఒడి, సారీ, తల్లికి బంధనం ఏదైతే ఉందో అది, ఇది లోకేష్ గారు చెప్పేశారు కాబట్టి ఈ ఏడాది ఉండకపోవచ్చు అనేది. ఈ బడ్జెట్ లో ఉండవేమో, ఇంకా అది మోసమే కదా. అది అది ఇస్తానన్నారు, తల్లికి వందనం జనవరిలో వేస్తానన్నారు. అంటే ఈ బడ్జెట్ లోనే ఉంటది, ఈ బడ్జెట్ లో అప్పుడు అన్నారు. తర్వాత ఏదో మాట్లాడినప్పుడు జనవరిలో వేస్తామన్నారు. అది తల్లికి వందనం అంటే ఈ ఏడాది అంటే విద్యా సంవత్సరాన్ని చూడాలా, ఇయర్ చూడాలా అని లెక్క ప్రకారం అయితే గనక మార్చి తర్వాత అని కదా. ఆయన చెప్పిన ప్రకారం అయితే, అంతకు ముందు స్టేట్మెంట్ ప్రకారం అయితే నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి కానీ, మొన్న చెప్పినటువంటి పాయింట్ అయితే జనవరిలో ఇస్తాను చూసుకోపో నువ్వు అని చెప్పారు జగన్ తల్లికి వందనం జనవరిలో వేస్తాం, మార్చిలో రైతులకు వేస్తాం అనేసి. కాబట్టి అది మార్చిలో అంటే ఇక ఈ బడ్జెట్ లో లేనట్టు. అలా తల్లికి వందనం వేస్తే అప్పుడు ఇక పెండింగ్ లేనట్టు అవుతుంది సార్. ఒకవేళ నిజంగా జనవరిలో వేస్తాం అంతే కదా, కాకపోతే వెంట వెంటనే వేయాల్సి వస్తుంది ఏమో అప్పుడు మళ్ళీ అంతే కదా. అంటే ముందు అసలు బడ్జెట్ లో చూస్తే కానీ తెలియదు కదా ఏంటి అనేది. అవును అవును, ఇది ఒక పరీక్ష అవుతుందా సార్ చంద్రబాబు నాయుడు గారికి? అంతే ఉండదా మొదటి బడ్జెట్ వాళ్ళని ఎన్నుకున్నారు, సంక్షేమం ఇవన్నీ చూస్తే. ఇయ్యకపోతే జనాలు అందరు కర్రలు కత్తులు పుచ్చుకుని రోడ్డు మీదకి ఏం రారు, ఉద్యమాలు ఏం చేయరు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ పెద్ద భయం ఏం లేదు. సిపిఐ సిపిఎం స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటాయి, రోడ్డు ఎక్కే పరిస్థితి ఏమి ఉండదు. జనసేన భారతీయ జనతా పార్టీ ఆడతోనే కలిసి ఉంది కాబట్టి అపోజిషన్ ప్రాబ్లం లేదు. సాక్షి వాళ్ళు రాసినా పట్టించుకోరు,
ఈనాడు జ్యోతి రాయదు, ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యం వలన ఇది వీళ్ళు ఇవ్వలేకపోతున్నారని కూడా చెప్తుంది. జనాలు ఏమనుకుంటారన్నది మెయిన్. జనాలైతే ఈ ఏడాదే వస్తాయి అని ఆశించారు, ఇప్పటికే వచ్చేస్తాయి అనుకున్నారు, రాలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పుకునేది రేపు పొద్దున మేబీ ఈ ఉపన్యాసం చెప్తారు, ఏకదం ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు, అట్లాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇవి దశల వారీగా ఇస్తారు, అదేది జగన్ అస్తవ్యస్తం చేసేస్తే ఇప్పుడు ఒకటి తీసుకొచ్చి కాపాడి రక్షించి చేస్తున్నారు, ఈ అయ్యో చెప్తారు. జనాలకే ఇంతకుముందు చంద్రబాబు మీద అదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పిచ్చాడు కదా అతను. అది ఇవ్వకపోతే మేబీ అది భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది, అది చూసుకోవాల్సింది వాళ్ళు. రైట్, చూద్దాం. మొత్తానికి బడ్జెట్ మీద నిజంగా ప్రజలు ఆశలు పెట్టుకుని ఉన్నారా, బడ్జెట్ లో సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు అనేది పెడతారా లేదా, ఎలా ఉండబోతుంది బడ్జెట్, అదే నేపథ్యం ఈ బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదనేది కూడా కీలకం. వేచి చూద్దాం.